नी बोडी सलहाल वाल जरिगिंदी नी तक्कुला अनालिसिस एवरु इम्मन्नारु ए नैन्सीनो फैंसीनो चूसुकोकुंडा ई वयसुलो नीकु इदंता अवसरमा మాట్లాడుతుంటే వినవేంటి పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని లింగు లింగు మంది తిరిగితే మాలా యూత్ అయిపోతావా సరే నాన్న కూల్ డౌన్ కూర్చోరా కూల్ రారా రే జనరేషన్స్ మారిన రియాక్షన్స్ ఆర్ ద సేమ్ కనీసం ఆ అమ్మాయి నిన్ను తిట్లతో వదిలేసింది నేను ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే చెప్పెట్టిన తర్వాత కాలేజీ మొత్తం పరిగెట్టాను ఆ మరుసటి రోజు మైనా పేర్ గ్యా సినిమాకి కలిసి వెళ్ళాం ఫస్ట్ టైం ఎప్పుడు అమ్మాయిలు అలాగే రియాక్షన్స్ ఇస్తారు మనమే కూల్ గా డీల్ చేయాలి అదే ఎలా ను అంశం సీరియస్ గా లవ్ చేస్తున్నావు కదూ హా ఫిక్స్ అయిపో అంతే ఓ మళ్ళీ ఎందుకు ఇస్కొచ్చా నన్ను ప్రేమిస్తున్న అమ్మ ఇచ్చింది వేసుకున్నా ఎక్స్ట్రాల్ చేయొద్దు మనసులో ప్రేమను పెట్టుకుని లేదని ఎక్స్ట్రాల్ చేసేది నువ్వు సాయంత్రం 5 గంటల వరకు నీకు టైం ఇస్తున్నాను ఈ లోపల ఐ లవ్ యు చెప్పలేదనుకో 5 గంటలు కాలేజ్ వెనుకున్న గ్రౌండ్స్ లో ఈ టీ-షర్ట్ ని కాల్ చేస్తాను ఏం చేసుకుంటావో చేసుకోపో ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ కూడా కాదు కమ్యూనికేషన్స్ లో అప్పుడప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి అంత మాత్రమే కమ్యూనికేషన్స్ బ్రేక్ చేసుకోకూడదు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి మాటల్లోనో చేతల్లోనో మనం కమ్యూనికేషన్ ఛానల్ ఓపెన్ లో పెట్టాలి దట్ ఇస్ లైఫ్ ఏంటి వస్తున్నావా లేదా నేను రానని చెప్పాను కదా అంచు అంచు సీరియస్ గా చెప్తున్నాను నిజంగా తగలబెట్టేస్తాను ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు ఇది నా లైఫ్ కి సంబంధించిన విషయం ఇది బ్లాక్ మెయిల్ ఫైనల్ గా అడుగుతున్నాను వస్తున్నావా లేదా నేను రావట్లేదు సరే ఇది ఒరిజినల్ నువ్వు నా కోసం కొన్నది సిటీ సెంటర్ బంజరా హిల్స్ షాప్ నెంబర్ 32 కౌంటర్ నెంబర్ 2 లో తీసుకున్నాం రైట్ ఇంత సింపుల్ విషయాన్ని గర్ల్స్ ఎందుకు అంత కాంప్లికేట్ చేస్తారు
నాకు ఐ లవ్ యూ చెప్పడానికి నీకెందుకంత కష్టం అవుతుంది? సింపుల్గా చెప్పేయచ్చు కదా. ఇప్పుడు చెప్తాం మీ పని. చూడండి చూడండి, ఇక్కడ చూడండి, అంశు షామ్లో లవ్ స్టోరీ చూడండి లైవ్. ఆ రోజు నేను చెప్తే గొంతులో గరగరా అని ఎక్కిరించారు కదరా. అంశు షామ్ లవ్ స్టోరీ ఆన్ వీడియో. నేను ఎంత అమాయకంగా ఉన్నానో నాకు అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత వాళ్ళు పెళ్లి డేట్ ఫిక్స్ చేశారు. బ్యూటిఫుల్ సార్, రియలీ బ్యూటిఫుల్. వాట్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. వెరీ గుడ్ మెటీరియల్ ఫర్ సినిమా. ఆ చుక్కలు, చెట్టులు, ఆ ఇన్నోసెన్స్, నా క్యారెక్టర్, మంచి స్పాన్ ఉంది కదా. వెరీ గుడ్ స్పాన్ సార్, వెరీ గుడ్ స్పాన్. కానీ లవ్ స్టోరీ కావాల్సిన కీ ఎలిమెంట్ ఇందులో లేదు కదా సార్. అదే సార్, ఎడబాటు. ఓ, యు మీన్ టు సే ద ట్విస్ట్ ఇన్ ద టెల్? యా, ద ట్విస్ట్. ఇందులో కూడా ఉంది. ఏమైంది సార్? ఏదైనా యాక్సిడెంటా సార్? 3 గంటలైంది సార్ మీరు పార్క్ వచ్చి. అమ్మగారి గుళ్ళో 11 గంటలకు అభిషేకం ఉంది, మీకోసం వెయిటింగ్ సార్. వస్తున్నా సార్. అసలు ఏమైంది? ఏముంటుంది మిస్టర్ కిషోర్, ఈ జనరేషన్కి ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్. ఫాస్ట్గా లెవెల్ పడతారు, ఫాస్ట్గా ఎంగేజ్ అవుతారు, ఫాస్ట్గా విడిపోతారు. వీళ్ళ విషయంలో కూడా అది జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం లేదు, నేను ఆరంభించిన లవ్ స్టోరీ సక్సెస్ కాలేదు. కానీ నీకదుకు మాత్రం కొత్త లవ్ యాంగిల్ దొరికింది కదా. ఇంత గాఢంగా లవ్లో పడిన వారు ఎలా విడిపోగలరు? మంచి లవ్ స్టోరీ మ్యాటర్ కదా. అసలు ఏమైంది సార్? తెలిస్తే చెప్పేవాడిని కదా. ఆల్ ది బెస్ట్ విత్ యువర్ ఫిల్మ్. చెప్పాలా, సిల్లీగా చెప్పాలా, ఎలా చెప్పాలిరా? మనసేమంటున్నాదో మాటల్లో చెప్ప.